జిల్లా చీరాల్లో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ వామపక్ష ప్రజా సంఘాల నాయకుల పట్ల పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించడం మానుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటాలు, రాస్తారోకులు, ధర్నాల్లో పాల్గొన్న నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యన్నారు. సమస్యను పరిష్కరిస్తే పోరాటం ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్టు చేయడాన్ని ఖండించారు. పెత్తనం చేసే నాయకుల పట్ల ఉదాసీనంగా ఉండే పోలీసులు తమపై మాత్రం కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. సమావేశంలో సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, శామ్యూల్ ప్రజా సంఘాల నాయకులు గోశాల ఆశీర్వాదం, మోహన్ కుమార్ ధర్మ, బిఎస్పీ నాయకులు పొల్లయ్య పాల్గొన్నారు. సంగతి మీద రైల్వే రోడ్డు చేశారని ఒక ఆలోచనతో కోర్టుకు వెళ్ళినటువంటి రామకృష్ణ గారిని నిర్బంధించి కోర్టు లాయర్ని పెట్టాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది ప్రజలకు ఉన్నటువంటి హక్కుని భరించే విధంగా ప్రజలు నోలెత్తకూడదు, ఏ సమస్య జరిగినా సరే మాట్లాడకూడదు అనేటువంటి నిర్బంధం చేసినటువంటి ఆలోచనని కొట్టడానికి ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మార్చుకోవాలని, పోలీసు ఆయన మీద చేసినటువంటి చర్యలు మంచివి కావాలని చెప్పి ఈ విషయంలో బహుజన సమాజ్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైనటువంటి రామకృష్ణ గారిని గొట్టకల్లులో కోర్టులో హాజరవుతారని తెలిసి అరెస్టు చేయడం జరిగింది. కానీ మనం ఒకసారి గమనించినట్లయితే 2008లో రైతులు బాగా బతకాలి, వాళ్ళకి వేరుశనగ విత్తనాలు సబ్సిడీకి ఇవ్వాలనే ఉద్దేశంతో రైలు రోకో ఉద్యమాన్ని ఆ రోజు నడిపారు. దానిలో భాగంగానే ఆయన రైతు తీసుకెళ్ళడం జరిగింది. కానీ 12 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన మళ్ళీ అరెస్ట్ చేశారు అంటే ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ సమస్య వచ్చినా ప్రజలను ఎక్కడ ఏమి మాట్లాడని ఉండటం కోసంగానే ఆయన అరెస్ట్ చేశారు. కాబట్టి మా అందరి విజ్ఞప్తి మేరకు ఆయన వెంటనే, అందుట్లో ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి బీసీ ఫెడరేషన్ నుంచి మేము కోరుతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ నిన్న ఆయన రీకాల్ చేయించుకోవడానికి కోర్టుకు స్వయంగా హాజరయ్యి రీకాల్ని అభ్యర్థించినప్పుడు కోర్టు రిమాండ్ చెప్పడం జరిగింది. మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పోలీసులైన ప్రజానాయకులు వాళ్ళ యొక్క ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ వాళ్ళు అనేక త్యాగాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజా సమస్యల్ని నిరంతరం వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుల్ని, అలాంటి వారి మీద అక్రమమైనటువంటి కేసులు బనాయించడం అనేది సరైన చర్య కాదని మేము భావిస్తున్నాం. కాబట్టి పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా కానీ గమనించాల్సింది ఏంటంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజా సమస్యలను ఇరికించి తాటేటువంటి నాయకులని వాళ్ళని ఇలాంటి అక్రమ కేసులు ఇరికించదని చెప్పిన మాత్రం ఈ సందర్భంగా. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రేకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీ.